కానీ ఇవన్నీ మార్పులు మంచిగా జరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారికి గాని ఆయన పార్టీకి గాని ఆయన దత్తపుత్రుడికి గాని ఆయన ఎల్లో మీడియాకు సంబంధించిన ఆయన మిత్రులకు గాని ఇవేవీ కూడా కనిపించవు ఇవేవీ కూడా కనిపించకుండా పైగా రోజుకొక కట్టుకత రోజుకొక వక్రీకరణ రోజుకొక విధంగా మన ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం ఇక్కడెక్కడ ఇక్కడ ఇక్కడంతా కూడా సరిపోదు అని ఆంధ్ర రాష్ట్రంలో చేస్తా ఉన్న గోల అల్లరి వక్రీకరణ అబద్ధాలు ఇక్కడంతా కూడా సరిపోవు అని ఏకంగా పార్లమెంటును కూడా వేదికగా చేసుకొని పార్లమెంటులో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడాని కోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లుతూ రాష్ట్ర ప్రభుత్వ పరువును కూడా తీస్తా ఉన్న గొప్ప చరిత్ర వీళ్ళది ఈరోజు నిజంగా ఎక్కడైనా కూడా ప్రతిపక్షం అనేది ఉంటుంది అది వెస్ట్ బెంగాల్ అయినా తీసుకోవచ్చు తమిళనాడు అయినా తీసుకోవచ్చు ఒరిస్సా అయినా తీసుకోవచ్చు ఎక్కడైనా కూడా ప్రతిపక్షాలు ఉంటాయి కానీ ప్రతిపక్షాలు రాష్ట్ర పరువును కాపాడే విషయంలో అన్ని పక్షాలు కలుస్తాయి కలిసి ఢిల్లీ లాంటి పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు ఢిల్లీ లాంటి పార్లమెంట్లో మన రాష్ట్రం గురించి చెప్పేటప్పుడు గొప్పగా మన రాష్ట్ర ప్రతిష్టను పెంచాలి అని ఆరాట పడతారు కానీ మన కర్మ ఏమిటి అనంటే మనకిక్కడ ఒక దౌర్భాగ్య ప్రతిపక్షం ఒక దౌర్భాగ్య ఎల్లో మీడియా ఒక దౌర్భాగ్య దత్తపుత్రులు ఇవి మన రాష్ట్రం చేసుకున్న కర్మలు కాబట్టి ఈరోజు మన రాష్ట్ర పరువును కూడా ఈరోజు తాకట్టు పెడతా ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కానీ ఇన్ని సమస్యలు ఇన్ని కష్టాలు ఇవేమిన్నా కూడా మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఇవేవీ కూడా నన్ను కదిలించలేవు ఇవేవీ కూడా నన్ను బెదిరించలేవు మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా భరోసా ఇస్తూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను